ओके हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు తెలియని ఒక వెబ్‌సైట్ గురించి అయితే చెప్తాను। సో ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। సో ఎవరైతే బాగా ఎడిట్ చేసేవాళ్ళుంటారో, సో పిక్స్ కానీ లేదా వీడియోస్ కానీ ఎడిట్ చేసేవాళ్ళుంటారో, సో వాళ్ళకైతే ఈ వెబ్‌సైట్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట। సో చాలా మంది అయితే అడిగారు, సో బ్రదర్ వెబ్‌సైట్ గురించి అయితే చెప్పని చెప్పేసి। సో ఇక నుంచి నేను వెబ్‌సైట్స్ గురించి కూడా చెప్తాను, సో మీకు ఇంట్రెస్టింగ్ వెబ్‌సైట్స్ గురించి కూడా చెప్తాను। सो फ्रेंड्स, इप्पुड नेनु चेप्पबोये वेबसाइट नी यूज चेसी मीरु मी पिक्स नी जेपीजी फार्मेट लो नुंची पीएनजी फार्मेट लोकि अयिते ओक क्लिक तोटि अयिते मीरु चेंज चेसुकोवच्चु अन्नमाट। सो ई वेबसाइट चाला सूपर गा वर्क अवुतुंदी फ्रेंड्स। चाला मंदि अयिते फोटो एडिट चेसे वाळ्ळु उंटारु, सो वाळ्ळकि अयिते ई वेबसाइट चाला बागा यूज अवुतुंदी अन्नमाट। सो इंदुलो फ्रेंड्स मीरु इमेज नी कट चेयडानिकि कटमिक स्टूडियो अंड अलागे पिक्सार टू, सो ई याप्स नी अयिते यूज चेस्तुंटारु कदा। सो ई याप्स नी यूज चेयाल्सिन अवसरं लेदु फ्रेंड्स। మీరు ఈ వెబ్‌సైట్ లో సైన్ అప్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు। సో వెంటనే వెబ్‌సైట్ లోకి వెళ్ళేసి వెబ్‌సైట్ లో మీరు ఫోటోని అప్లోడ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ వెబ్‌సైట్ ఆటోమేటిక్ గా పిఎన్జి ఫార్మాట్ లోకి అయితే చేంజ్ చేస్తుందన్నమాట। సో నెక్స్ట్ మీరు మీ పిఎన్జి ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోయిన తర్వాత మీ ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట। సో మీ బ్యాక్ గ్రౌండ్ కావాలంటే బ్యాక్ గ్రౌండ్ ఎడిట్ చేసుకోవచ్చు। సో నేను చూపిస్తాను, సో ఈ వెబ్‌సైట్ గురించి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। सो फ्रेंड्स, इंतवरकु मीरु ना चैनल सब्सक्राइब चेयकपोते वेंटने किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसुकोंडि। ओके फ्रेंड्स, इक वीडियोलोकैते वेल्लिपोदाम। फ्रेंड्स, वेबसाइट नेम वच्चेसरिकि remove.bz अन्नमाट। सो इप्पुडु नेनु क्रोम लोकैते वेल्तानु। सो क्रोम लोकि वेल्लिन तर्वात इक्कड मीरु सर्च बार लो remove.bz अनि सर्च चेयंडि। सो सर्च चेसिन तर्वात मीकु वेबसाइट अयिते ओपन अवुतुंदन्नमाट। सो फ्रेंड्स, इक्कड चूसिनट्लयिते రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, సో 100% ఆటోమేటికల్లీ అండ్ ఫ్రీ ఫ్రెండ్స్। ఇందులో మీరు ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు। సో ఫ్రీగానే మనకి ఇమేజ్ అయితే జేపీజీ ఇమేజ్ నుంచి పిఎన్జీ ఫార్మాట్లోకి అయితే వస్తుందన్నమాట। సో చాలా కష్టపడుతుంటారు, సో చాలామంది అయితే కట్మిక్స్ స్టూడియో యాప్ నుంచి కానీ లేదా పిక్సార్ట్ యాప్ నుంచి కానీ, సో చాలామంది అయితే కష్టపడుతుంటారు। సో మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్। सो ईजीगाने क्लिक्तो पीएनजी फार्मेट लगे चेंज चेसुकोवच्चन्नमाट। सो ई वेबसाइट पीएनजी फार्मेट लो मन की कन्वर्ट चेसिस्तुंदि। सो इक्कड मीरु चेयाल्सिंदि एंटंटे अप्लोड इमेज अनि कदा, सो अक्कड क्लिक चेसिन तर्वात ब्रौज लोकि वेल्लंडि। ब्रौज लोकि वेल्लिन तर्वात ఇక్కడ మీరు ఆల్్రెడీ ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి। ఫస్ట్ సపోజ్ నేను ఈ ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను। సో ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటికల్ గా వెబ్‌సైట్ మనకి png ఇమేజ్ అయితే కన్వర్ట్ చేసిస్తుందన్నమాట। సో ఇక్కడ చూసినట్లయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ అలాగే ఇది ఒరిజినల్ ఇమేజ్ అన్నమాట। ఫ్రెండ్స్, ఇక్కడ png ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీరు ఇమేజ్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, నెక్స్ట్ png ఫార్మాట్ లో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇమేజ్ ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లర్ కావాలనుకుంటే బ్లర్ తీసుకోవచ్చు అండ్ అలాగే png ఫార్మాట్ లో కావాలనుకుంటే png ఇమేజ్ తీసుకోవచ్చు అన్నమాట। సో ఫర్ సపోజ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ బ్లర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేశాను। సో ఇక్కడ చూసినట్లయితే ఎనకంతా బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది అన్నమాట। సో ఫుల్ బ్లర్ అయిపోయింది అన్న కదా, సో ఇక్కడ తక్కువ బ్లర్ కావాలనుకుంటే మళ్ళీ తక్కువ బ్లర్ అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట। సో ఇంకా తక్కువ బ్లర్ ఇమేజ్ కావాలనుకుంటే సో ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ గ్రౌండ్ అంతా చేంజ్ కావాలి అనుకుంటే సో కింద చూసారు కదా, సో బ్యాక్ గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోతుంది, సో వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది। సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట। సో png ఇమేజ్ వచ్చిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతుంది। సో ఇక్కడ చూసినట్లయితే చాలా అయితే ఉన్నాయి, సో మీకు కావాల్సింది మీరు సెట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే కలర్స్ అని చెప్పేసి అంటే ఓన్లీ కలర్స్ ఒకటికే వస్తుందన్నమాట। సో ఇక్కడ రెడ్ బ్లూ, సో ఈ విధంగా మీరు బ్యాక్ గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్, సూపర్గా వర్క్ అవుతుంది। సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, సో బ్రదర్ మంచి వెబ్సైట్స్ గురించి చెప్పండి అని చెప్పేసి। సో ఇక నుంచి నేను వెబ్సైట్ గురించి కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే హార్ట్ఫుల్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।